சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரயம்பகே தேவி நாராயணி நமோஸ்து మోకాల్లో లేదు. నీ జన్మలో నా మొహం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపలేవు. ఏడ్చావు, ముందు లేవరా, కాలేజ్ లో డ్రాప్ చేయాలి. వెంకట్రావు గారి రేడియోలో ప్రాంతీయ వార్తలు అయిపోయా? జనరంజని కూడా అయిపోయింది. వెళ్ళు, రాత్రి నాన్నగారి జేబులో సిగరెట్ నొక్కేసేవాట కదా. కనిపించాడా? ఆకాశవాణి ఉదయ ప్రసారాలు ప్రారంభం. కొద్ది క్షణాల్లో ద గ్రేట్ రమణ గారికి ద పూర్ వెంకట్రావు గారు క్లాసు పీకే కార్యక్రమం వింటారు. సో ఇంకా సంవత్సరం ఉందన్నమాట నీ సర్వీస్. సంవత్సరం ఎంత సేపట్లో గడిచిపోతుంది. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావా? ఆ ఒక్కటి అడక్కు, సార్కి ఉద్యోగాలంటే చిరాకు. అవి మనిషి ఎదుగుదలకు ప్రతిబంధకాలట. మనిషిని మరుగుజ్జులు చేస్తాయట. అందుకని శరీరాన్ని పెంచుకుని కేపులు వెంబడి తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు జలసారాయుడు. ఏదో కుర్రతనం. మా రెండో వాడు కూడా ఇతనిడు వాడే. మననే పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. అయితే రాత్రి బావుళ్ళు కష్టపడ్డాడు అనుకో. నువ్వు అదృష్టవంతుడిరా, నా కరమేమో ఇలా ఏడ్చింది. వస్తానరా. అంకుల్ చెప్పింది విన్నావు కదా, వాళ్ళ రెండో అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిట. అమ్మా, నాన్న చెప్పేది నీకే, కొంచెం పచ్చడి. ఎలా తినబద్దవుతుందిరా? నేను అదే అడుగుదాం అనుకున్నానమ్మా. ఆయనకేదో బీపీ షుగర్ ఉందని మా అందరికి కూడా ఉప్పు కారం లేకుండా చేస్తే ఎలా అమ్మా, ఎలా తినబద్దవుతుంది? చూసావా, నాన్నగారు కోపం వచ్చింది. ఆయన మాట వింటే నీ సొమ్మేం పోతుందిరా. అసలు వాడి దగ్గర సొమ్మనేది ఉంటేగా పోవడానికి. సటైరా, పెట్రోల్ కి నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానేగా. చూస్తుండవే ఏదో ఒక రోజు నీకు పెట్రోల్ బంకే కొనిస్తా. బంగారం లాంటి కలర్ టీవీ పెట్టుకుని రేడియోలో వార్తలు వింటూ గవర్నమెంట్ ఉద్యోగమే జీవితం అనుకునే మీ నాన్నకి నీకు నా ఎదుగుదల చూసి బిత్తరపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అంతవరకు నా డెప్త్ ఏంటో మీకు అర్థం కాదు. బేవర్స్, అది కాలేజీలో కట్టడానికి రా. ఏడిసావులే,
ఇంతకు ముందు నువ్వు నాకెంత ఇవ్వాలో తెలుసా? నేనా నీకా? అంతొద్దు, నాకే. మూడు డ్రాప్లు, రెండు మిడిల్ డ్రాప్లు. ఆ పేకాట భాష ఏంట్రా? అందులో డెప్త్ నీకు అర్థం కాదులేమ్మా. దీన్ని మూడు సార్లు కాలేజీలో డ్రాప్ చేశానా? దీని ఫ్రెండ్ అదే ఆ ఎత్తుపళ్ళు సుధా, దాని స్కూటీ మీద నువ్వు వెళ్ళిపోయావా? అంటే రెండు మిడిల్ డ్రాప్లు. సో నువ్వు నాకు 40 బ్యాలెన్స్, అందులో ఈ 20 తీసుకుంటున్నా. ఏంటే కొనుక్కుతున్నావు? అయినా ల్యాబుల్లో కప్పలు కోసే ప్రతి అమ్మాయి డాక్టర్ అవుదమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ కిచెన్ లో చికెన్ కోసుకోవడానికి పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ. అమ్మా వెళ్ళొస్తా. ఏంటి ఆ ఏడుపు మొహం? రేపు నీ పెళ్లికి లక్ష లక్షలు కట్నం ఇవ్వాల్సింది నేనేగా. రూపాయల దగ్గర బావరమంటావు ఎందుకే? కదంతా అవసరం లేదు గాని మన సినిమాలో ఒక సీన్ చెప్తాను విను. అసలు సీనే టూ మచ్ సీన్. అసలు ఆ సీన్ చెప్తే సీను స్క్రీన్ రెండు చిరిగిపోవాల్సింది. స్క్రీన్ చిరిగితే మన సినిమా ఏమర్థం అబ్బాయా? ఇలా డిస్టర్బ్ చేస్తే నీకు చెప్పనయా? చెప్పను. డౌట్ వచ్చింది, నువ్వు చెప్పు అబ్బాయా. సరే, రెయిన్ ఎఫెక్ట్ అంటే బోరిన వర్షం. నాలుగైదు పైరింజలు తెప్పిద్దాం. రెండు చాలవా? బడ్జెట్ మొదలా. అరే కట్ చెప్తాను ఏమయ్యా? కటిక చీకటి, నైట్ ఎఫెక్ట్. ఈ కటిక చీకటిలో, ఆ నైట్ ఎఫెక్ట్ లో, బోరిన వర్షంలో మన హీరో హోండా బైక్ మీద స్పీడ్ గా వస్తున్నాడు. ఇటువైపు హీరోయిన్ టెన్షన్ గా ఉంది. హీరో రై అని వస్తున్నాడు. హీరోయిన్ టెన్షన్, హీరో రై, హీరోయిన్ టెన్షన్, హీరో రై. హీరోయిన్ లేచిపోయింది. ఎన్నిసార్లు చెప్తావు ఈ కథ, వినేవాళ్ళు మారుతున్నారు కానీ నీ కథ మారడం లేదు. రోజుకి ఐదుగురు కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు, ముగ్గురు అరవ డైరెక్టర్లు వస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయిందయా, ట్రెండ్ మార్చుకో. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది కానీ రెండు చికెన్ బిర్యానీ చెప్పు. ఏంటి రెండు చికెన్ బిర్యానీ? ఓ ఏంటి చెప్పు. చూడు, ఇహ నుంచి మేం కేకలేసి టైం ని ఎనర్జీని వేస్ట్ చేసుకోం. ఇలా అంటే రమ్మని అర్థం, ఇలా అంటే రానని అర్థం. ఎందుకురా బాబు వాడితో పెట్టుకుంటావు? ఆడు పళ్ళు ఉన్న పెయిన్ రా, కురుక్కు తింటాడు. నువ్వు వెళ్ళి 2x4 టీ పట్టరమ్మా. నలుగురు నాలుగు కుర్చీల్లో కూర్చొని 2x4 అంటే కుదరదమ్మా. మీ నలుగురు రెండు కుర్చీల్లో కూర్చొని చెప్పండి, అప్పుడు తెస్తా. అప్పా, తెలుగు డ్రైనేజీలో పొంగి పొరలుతుందిరా. నా తెలుగు గురించి నీకేం తెలుసు? ఈ బ్రెయిన్ అమెరికాలో ఉంటే రెండో బిల్ గేట్స్ అయి ఉంది. నిజమా? అయితే నీ తెలివితేటలకు వచ్చిన టెస్ట్ పెట్టు. వాడితే ఎందుకు లేరా? నువ్వు ఉండు మామా. మేము అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నీ డ్యూటీ మేం చేస్తాం. మరి చెప్పకపోతేను మీ బిల్లు నేను కడతాను. డన్, డబల్ డన్. ఈ టీ కప్పును ఒకసారి చూడు. రోజు చూస్తూనే ఉన్నానుగా. దీనికి హ్యాండిల్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. ఇంకొక మాట చెప్పు. బ్యాక్ సైడ్ ఉంది. ఆఖరికి బాగా ఆలోచించుకొని చెప్పు. ఫ్రంట్ సైడ్ ఉందయ్యా. మరి ఇప్పుడు ఈ నాలుగు పక్కల కాక ఎటు సైడ్ ఉందో నువ్వు కరెక్ట్ చెప్పు. ఈ కప్పుకి హ్యాండిల్ అవుట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు మన పందెం ప్రకారం బిల్లు తమరే కట్టాలి. నాలుగు బిర్యానీ ప్యాకెట్స్ విత్ చిల్డ్ కూల్ డ్రింక్స్ పట్టడం. పందెం గెలిచినంత మాత్రాన పెద్ద హీరోలు అయిపోయినట్టు ఫీల్ అయిపోకండి. ఆయన నెక్స్ట్ పందెంలో జీరోలు అయిపోగలరు. గ్లాస్ లో స్పూన్ వేయగలవేమి ట్రై చేయి. ఇప్పుడు నేను వేస్తాను, చూడరా ఏంటి. ఒక లోకల్ రోమియో నా వెంట పడుతున్నాడు. బీ రెడీ, ఐమ్ కమింగ్. ఓకే. ఏంటి ఏంటి, మా ఫ్రెండ్ ని అద్దంలో నుంచి ముద్దు పెట్టుకున్నావట? తెల్లవారితే చాలు, అమ్మాయిలు వెంట పడ్డవేనా? చూడు రోమియో, సిగ్నల్స్ దగ్గర కారు అయితే చాలు, పక్కనే ఉంది. జస్ట్ వెయిట్. చూడండి, 10 మంది మగాళ్ళ మధ్య నుంచి ఒక అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోగలదు, అదే 10 మంది అమ్మాయిల మధ్య నుంచి ఒక మగాడు వెళ్ళిపోగలడా? నెవర్. మగాడు చూడకపోతే డిసప్పాయింట్ అయ్యేది మీరే, చూస్తే న్యూసెన్స్ చేసేది మీరే. అయినా నేను ముద్దాడేంత డెప్త్ ఉన్న ఫేస్ మీ పార్వతికి లేదు. పార్వతి కాదు, వందన. ఓ, పేరు చాలా బాగుంది. ఇట్రా ఇప్పుడు ముద్దు పెట్టుకో. కనిపించారా? అర్థమైందిగా. ఇంత దానికి మీ ఐశ్వర్యరాయ్ కోపం వచ్చింది. అంత డెప్త్ లేదని చెప్పండి. వస్తా. కొంచెం క్రాక్ గాడు అనుకుంటానే. అవునే, టూ మచ్ గాడు.
బాగానే ఉన్నాడే. థ్యాంక్ యూ వందన. నమస్కారం సార్, సీనన్ గారిని కలవాలి. ఫామ్ ఫిలప్ చేయి. సూది పడిన శబ్దానికి కూడా అన్న హత్య అవుతాడని తెలుసుగా. పాపం ఏమైంది? మర్డర్. ఏం చేశాడు? అన్న హట్ అయ్యాడు అన్న. గిరాకీ తగిలింది, ఇల్లు ఖాళీ చేయించాలంట. అవునన్నా. మా ఇంటి నేను చెప్తా కదా, పార్టీ డైరెక్ట్ గా మాట్లాడితే అన్న హట్ అవుతాడు. మలకపేటలో మలకపేట కాదు మల్కాజిగిరి. మల్కాజిగిరి మంగళగిరి నేను చెప్తా కదా, ఎవడో ఇంటో కళ్ళు దుకాణం పెట్టి ఖాళీ చేయనంటున్నాడంటన్న. మీరు కాస్త అయితే అడ్వాన్స్ అడ్రస్ తీసుకో. వాడి పని అన్నా? వీడి పని కాదు, వాడి పని. ఓకే ఉస్కో బేజో పద. పేమెంట్ ఇచ్చాగా? ఇంకా నిలబడ్డావే? ఏం లేదన్నా, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఇంకొక్కసారి చేస్తానన్నా. సచ్చినా కుదరదురా, అయినా అంత నేచురల్ గా తెచ్చావరా. చెప్పే కదా, ఆడవాళ్ళకి 6 నెలల, చిన్నపిల్లలకి స్కూల్ ఫీజు, మొన్ననే చుట్టాలు కూడా వచ్చిండ్రనా. ఆపు. కావాలంటే 200 ఉంచుకోనా. అనవసరంగా నన్ను తెహల్కా కుంభకోణంలో ఇరికించుకో, తర్వాత చదువు గాని వెళ్ళు. జుబారావ్ సార్, ఈ చిన్నపాపకి హార్ట్ ప్రాబ్లం ఉంటా సార్, 25,000 పంపించు. ఓకే సార్. అలాగే ఇతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంటా సార్, 20 పంపించు. అలాగే సార్. అడ్రస్ నోట్ చేసుకో. ఓకే సార్. డాడీ, కార్ రిపేర్ అయిందని ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తున్నావా? అది కాదమ్మా. ఏమక్కర్లేదు సుబ్బారావు, ట్రావెల్స్ కి ఫోన్ చేసి డాడీ కార్ పంపించమని చెప్పండి. ఓకే మేడం. ఒక్క పూటే కదమ్మా, పైగా ఆఫీస్ పక్కనే ఉంది, సరదాగా వాకింగ్ వెళ్ళినట్టు కూడా ఉంటుంది. డాడీ, తెల్లవారులేస్తే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి లక్షలు దానం చేస్తావే, నీకోసం కొంచెం కూడా ఖర్చు పెట్టుకోలేవా? నేను వాళ్ళకి సాయం చేసేది నాకేదో పుణ్యం రావాలని కాదమ్మా, ఆ దేవుడి ఆశీస్సులతో పాటు సాయం పొందిన వాళ్ళ దీవెనలు కూడా నీకుండాలని. తల్లి లేని పిల్లవి, నీకే లోటు రాకూడదమ్మా. నాకు నిజంగా తల్లి ఉన్నా ఇంత ప్రేమగా చూసుకునేది కాదేమో డాడీ. కిట్టికి అస్సలు బుద్ధి లేదు. అవునండి, అది నన్ను బుక్స్ తెమ్మండం ఏంటి, నేను వెతకడం ఏంటి, అస్సలు డెత్ లేదు. రేపే ఎగ్జామ్ అన్నట్టు ఎంత సీరియస్ గా చదువుతున్నారో, పుస్తకాలని చదవడం కాదురా, జీవితాన్ని చదవండి, డెత్ ఉంటుంది. హమీర్పేటలో కంప్యూటర్ నేర్చుకుంటాను మావా. కంప్యూటరే? ఎన్నాళ్ళైంది మావా ఇలా మనం కలిసి. అవును మావా, ఇదిగో మన విజిటింగ్ కార్డు. ఓర్ని, నీకు విజిటింగ్ కార్డు కూడా ఉందా? ఇదిలా పట్టుకో. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీ ముందుంటాను మావా. సరేలే ఉండండి సార్, వెళ్ళిపోతున్నాం కదా. మావా చెప్పడం మర్చిపోయాను, రాధకి పెళ్ళి అయిపోయింది మావా. ఏ
ఆశక్తిస్తావురా? ఎవడ్రాను? ఎవడ్రా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపెట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా రా, రారా రారా. ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు. రేపు ఖాళీ చేయనా? రేపు రేపు కూడా వద్దు. ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్న. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామా, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదర ఉన్నాయి. దాదరకి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా. ఉందన్న. నిద్ర లేవలేరా? లేవగలను. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట ముక్కురండి. అలాగే. నీలాంటిది ఎవరో జెండు బాంబు కూడా అద్దంలో చూసుకుంటూ రాసుకుంటుందట. నోర్ము ఎరా బేవర్స్. ఏంటి ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఓహో పెట్రోల్ ప్రాబ్లమా? నా సంగతి ఎందుకులే గాని, ఇంతకీ తమరెక్కడికి? గుడికి వస్తావా? అయినా నీకు అలాంటి మంచి అలవాట్లుంటే ఎప్పుడో బాగుపడుండేవాడివి. ఏ కృష్ణ ఆగ్వి, నేను కూడా వస్తాను. నువ్వా? గుడికా? నేనా? కాలేజా అని సంతూర్ సోపియాడ్ల ఏంటా ఆశ్చర్యం? గుడికే. నీకు తెలుసో లేదో, నీకంటే ఎక్కువసార్లు నేనే గుడికి వెళ్తుంటాను. సర్లే రారా. శుక్లాం బరహం విష్ణుం సచివర్ణం చతుర్భుజం అర్జెంటుగా వంద కొట్టండి. గుళ్ళో పూజలు చేసుకుని నన్ను పట్టుకుని డాక్టర్ అంటా వేటయ్యా బాబు? చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలే అప్పిచ్చువాడు వైద్యుడు అని, అందుకే వంద కొట్టు. నా వల్ల కదయ్యా, ఇంత పొద్దునే ఎలా? నాకు అనవసరం. మొన్న తీసుకున్న 100కి 20 వడ్డీ కల్పించానా? ఇచ్చావు. ఇప్పుడు అంతే, నాకు అర్జెంటుగా కావాలి. నా వల్ల కాదయ్యా మగడా. గుళ్ళో బూతులు మాట్లాడతావే, పక్కన లేడీ భక్తులు ఉన్నారు. ఇష్టకామ్య అర్ధ సిద్ధిరస్తు. కిటి గురుగారు, ఎంతకాలం ఈ పూజారి పోస్టులు ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో బ్యాంక్ లోన్ తీసుకుని సొంతగా గుడి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఓ సలహా ఇచ్చాను. అంతే, దెబ్బకి థ్రిల్ అయిపోయి ఇదిగో ఈ 100 ఇచ్చాడు. పూజారి దగ్గర కూడా అప్పేనా? ఓసి పిచ్చి మహా, ఆయనే మన ఏటీఎం కార్డ్, అంటే ఎనీ టైమ్ మనీ. ఆ అరుపులో డెప్త్ నీకు అర్థం కాదులే. డాక్టర్ గారు? అబ్బాయి లేరు, ఆయనకు ఒంట్లో బాగుండక ఇంట్లో దిష్టి తీయించుకుంటారు. లేకపోతే ఏంటయ్యా, డాక్టర్ గారు హాస్పిటల్ కాక అసెంబ్లీలో ఉంటారా? వెళ్ళవయ్యా వెళ్ళ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? వినిపించడం లేదండి ఈ మధ్య. మరి నా దగ్గర నాకు వినిపించడం లేదు. మరి పక్క వాడి దగ్గు ఏమన్నారు? అబ్బో మీకు వినిపించడం లేదా? ఈ మందులు వాడండి. ఇవి వాడితే చెవుడు తగ్గుతుందా? కాదు, దగ్గు పెద్దదై మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం, వస్తాను. ఓకే. రారా రమణ. ఏంట్రా అసలు కనిపించడం లేదు? ఆయనకి దగ్గుకు మంది ఇచ్చినట్టు నాకు కూడా ఏమైనా ఇస్తామని చెప్పి రావటం లేదు. సర్లే, వాడికి చెవుడికే మంది ఇచ్చా, లేకపోతే మందులు రాసిచ్చిన తర్వాత కూడా చెవుడు తగ్గుతుందా అండి అని దీర్ఘం తిట్టి దానికి వెధవ డౌట్ వాడును. ఏంటి విషయం? హలో, నువ్వట్రా? కోడల ఆరోగ్యం ఎలా ఉంది? కంగ్రాట్స్ మై సన్. రే రమణ, రాంబాబు కొడుకు పుట్టాడట. రే బావా, నేను రమణ్నే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా, అర్జెంట్ గా పెళ్లి చేసుకుని నా కొడుకో పెళ్ళాను కన్నా బావా. అలాగే లేరా, నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వే ఓ బిడ్డ తల్లిని చూడు. ఏడ్చావు గానీ ఇటు. ఒరే రాంబాబు, నాకు మనవడు పుట్టిన సందర్భంగా
ఇక్కడ మనం వాళ్ళందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. సాయంత్రం పార్టీకి నువ్వు కూడా రావాలి. అలాగే మామయ్య, పేషెంట్లను బెదరగొడుతూ ఇండియాలో ఉండకపోతే హ్యాపీగా వాడి దగ్గరికి వెళ్ళి అమెరికా పేషెంట్ల భారతం పట్టొచ్చు కదా. నెవర్. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవడం నా వల్ల కాదు. ఐ లివ్ ఫర్ మై కంట్రీ, ఐ డై ఫర్ మై కంట్రీ. ఓకే అంకుల్, ఓకే, అంత ఎమోషనల్ అయిపోకు. బుద్ధి గట్టి తిని ఈ ప్రపోజల్ పెట్టా. వస్తాను అంకుల్. అలాగేరా, అమ్మని అవసరం అడిగానని చెప్పు. హలో. హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకుల్. ఏమా, మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెసరు నాని పెన్సిల్ తో పెన్సిల్ రెడీ చేయమంటారా? ఈ బొమ్మ వీళ్ళ అమ్మాయి కుట్టికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్, మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా? నమస్తే అంకుల్. సరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న, ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణ పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాళ్ళు ఏమైనా ఉంటే చేసేస్తండి. ఇదేంటో, రెండు చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే, కీప్ ఇట్ అప్. థాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ, రా, మనం వాళ్ళందరినీ పరిచయం చేస్తాం. అవునండి, ఐఎమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంటి ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? మాయ అమ్మాయి, అమ్మాయి ప్రతాప్ గారు, వీడు ఎవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకటరావు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, వన్ మినిట్. ఏమిటయా, ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా. ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి, ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మి. డాక్టర్ గారు, ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఆహా, ఏం చేస్తున్నావు? ఖాళీ అయినండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అదిగో చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటమ్మా, ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును, అదే అంటున్నాడు. నీకెందుకు అంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా, అమ్మాయి పేరు వందనా, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మామయ్య, నేను ప్రేమిస్తున్నానన్నాను గానీ మేం ప్రేమించుకుంటున్నామన్నానా? చెప్పేది ధైర్యం చెప్పాలి కదా అంకుల్. అలాగే ఏమిట్రా, ఏమిటో మాటలు. ఓకే మామయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను, ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మామయ్య. ఇక్కడెవరు ప్రేమించట్లేదని చెప్పండి. ఓకే మామయ్య, వస్తాను. నా కార్ లో డ్రాప్ చేస్తానని చెప్పండి అంకుల్. తెలివిలేన బుర్ర పైన అంత జుట్టెందుకురా? తలపులు బోడులేనా, తలలు బోడులో ఉన్నా నాన్న. ఏడ్చావు, ఈ 50 పట్టుకెళ్ళి శుభ్రంగా కత్తిరించు, జులై 10లో ఉన్నావు. నానా, నువ్వు నేను ఒకే దువ్వెనగా వాడేది? అయితే ఏం లేదు, ఈ మధ్య తలకి చుండ్రు ఎక్కువైంది. నేను వాడే దువ్వునే నువ్వు వాడి, ఆ చుండ్రు నీకు వచ్చి ఆఫీసులో తల గోక్కుంటుంటే అందరూ చుండ్రు వెంకట్రావు అంటారు. అందుకే 100 కొట్టామనుకో, ఈ చుండ్రు తిక్క కుదురుస్తా. ఈ తెలివితేళ్ళకి ఏం తక్కువ లేవు. ఇదిగో అర్జెంట్ గా వెళ్ళి ముందు ఆ పని చూడు. థ్యాంక్స్ నానా. ఎందుకు రాలా అరుస్తావు? కృష్ణవేణి అన్న నా మంచి పేరుని కిట్టు కిట్టు అని పిలిచి కూని చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను. సర్లేవే, నాన్నని బుట్టలో పడేసి 150 నొక్కేశా, అందులో 50 నీకు. నాకు చిన్న పని చేసి పెట్టాలే. నాన్నకి బొత్తిగా తెలియదట్లేవే, చుండ్రు పట్టిందంటే 100 రూపాయలు ఇచ్చే బదులు 5 రూపాయలు పెట్టి కొత్త దువ్వెన కొనుక్కోవచ్చుగా. నీలాంటి చుండ్రు తెలివితేటలు అందరికీ ఉండద్దు. నోరు మూసుకో. వాడికంటే బుద్ధి లేదు. నీకేమైందే, ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలని కూడా తెలీదా? ఆ ముందు జుట్టు కూడా కొంచెం కట్ చెయ్యి. దండం పెడతాను కిట్టి, ఆ పని మాత్రం చేయి మాకు. ఏం కావాలి బాబు? వెంటనే షాప్ ఖాళీ చేయి. అదేంటి బాబు, ఎందుకు ఖాళీ చేయాలి? ఎక్కువ మాట్లాడుకో, ముందు ఖాళీ చేయి. ఖాళీ చేయకపోతే అన్న మూడు మారుద్ది. నీ మాడు పగలుద్ది. ఎవరు బాబు మీ అన్న?
సీనన్న గుండు సూది సీనన్న సీనన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఉంటానా ఒక్క క్షణం ఒక్క పచ్చిమిరపకాయ లేకుండా ఖాళీ చేసి పారేస్తాను అదేంటయ్య వాళ్ళు ఖాళీ చేయమనగానే చేసేయడమేనా అమ్మారు తెలిస్తేమని అంటారేమో ఓరి పిచ్చి మొఖమా ఇక చూడు మన దశ ఎలా తిరగబోతోందో పట్టు పట్టు అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు ఓహో నువ్వు కొత్త కదా మనసులో ఉంచుకో బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు చచ్చా చెప్పను అన్నది అదో టైపు ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది దాదాగిరి అంటే సోకు ఆయన డబ్బులు ఎదిరిచ్చి మరీ బిల్డప్ ఇచ్చుకుంటాడు అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు అక్కడ ఆయన 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముతుంటాడు ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు పద పద అన్నకు డౌట్ వస్తుంది స్టార్టింగ్ ట్రబుల్ లో మజా ఏముంది నోర్మురా ఆ బండి నాకిచ్చి చూడు ఒకే కిక్లో 100 మైళ్ళు 12 బోళ్ళు 36 12 రోళ్ళు 24 12 బోళ్ళు 36 అయిపోతుంది పదరా పోరా కాలేజ్ దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళు నాకు అర్జెంట్ పని ఉంది ఏం పని చెప్పొచ్చు కదా నీకు చెప్పేది కాదు చాలా ఇంపార్టెంట్ పని వస్తా బాయ్ అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నాన్న చెల్లెల్ని పోకిరి వదలు గొడవ చేస్తుంటే గుంటి సాకులు చెప్పకు ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు ఆ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పుకుంటుంటే నేను మాత్రం నా కొడుకు రౌడీ షీటరు మీకేమన్నా గుండాయిజం ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోండి అని చెప్పాల్సిన కర్మ ఏర్పడింది చెప్పండి నాన్న పర్వాలేదు చెప్పండి ఆడపిల్ల నల్లరి పెడుతుంటే మనకెందుకు నేను తప్పుకుపోయి ఇలాంటి సగటు మనిషిని కాను చెల్లెలు నల్లరి పెడుతుంటే చూసి చూడనట్టు పోయే పిరికన్న అంతకంటే కాను ఇవాళ దీన్ని రేపు మరో ఆడపిల్లని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని రౌడీ అనుకుంటే అది మీ కర్మ నీ ఒళ్ళో పడుకుంటే స్వర్గం కనిపిస్తుంది తెలుసా అవును ఇప్పుడేగా తెలుస్తుంది రేపు నా పెళ్లి పెట్టుకుని కూడా నీకోసం వచ్చానంటే ఇంకా నమ్మవేంటి చేతిలో చెయ్యేసి చెప్పురాదా చేతిలో చెయ్యేసి చెప్పురాదా చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ చేతిలో చెయ్యేసి చెప్పురాదా చేతిలో చెయ్యేసి చెప్పురాదా చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ నీకిదేం కోరిక వందనా పార్కుల గురించి నీకేం తెలుసు ఏ రెస్టారెంట్ లో హ్యాపీగా కూర్చోవచ్చు కదా ఏమైంది నీకు ఎందుకంత చిరాకు ప్రేమికులు పార్క్ కాకపోతే ఇంకెక్కడికి వస్తారు అంతేలే ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు తీస్తుంది అది ప్రేమిస్తున్నానంటే నవ్వేస్తుంది మీకు పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం ఇక పెళ్ళంటావా ఎవడో ఒకటి దొరకపోతాడా షట్ అప్ కోపం వచ్చిందా
షాప్ దగ్గర ఆగింది విజిల్ కొండానిక. అయినా నా కళ్ళిందో మూసా? దడుచుకు సస్తావని. ఎందుకు? కావాలనే. కావాలనా? చెప్పు, కళ్ళిందో మూసా? వద్దురా, చెప్పకూడదు. కాదు, చెప్పు. అయితే విను. అయితే మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడంటావు? ఈ మాటే ఈ టేబుల్ మీదే 333 సార్లు చెప్పాను. మా అమ్మ ఒప్పుకుంటుంది, కానీ మా నాన్నే. ఎందుకట? ఆయనకి స్టేటస్ పిచ్చి, స్థాయికి తగ్గ సంబంధం అయితేనే చేస్తాడంట. అలా చూడ కృష్ణవేణి, ఇప్పుడు నేనేమన్నాననే నా మాట విని మీ అన్నయ్య చెప్పే, అతను ఏదో పరిష్కారం చెప్తాడు. అసలే వాడు ఆవేశపరుడు, చెప్తే నిన్ను చిత్త కొట్టినా కొడతాడు. అలా మాట్లాడు కృష్ణవేణి. ఇంకెలా మాట్లాడను? అంటే మన పెళ్లి కాదంటావా? నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. నువ్వే మంగతాయారునో నేనే రంగారావునో కట్టుకుని షష్ఠి పూర్తి కూడా చేసుకుంటాం. పెద్ద గోల్డ్ ఫ్లాగ్ హాఫ్ ప్యాకెట్ ఇస్తాను సార్. ఏరా, పాన ఏమైనా కావాలా? వద్దులే మావా, మనం తినే పాన్ కట్టడం ఇతని వల్ల కాదు. అరే ఏమన్నా గట్లా అంటున్నావు? ఇండియాకి తాజ్ మహల్ ఎంత అవసరమో, హైదరాబాద్కి పాన్ షాప్ ఎంత అవసరం? ఇగో ఓల్డేజ్ లా వోల్టేజ్ పెంచే పాన్ బీమంతానున్నది. అయితే నేను చెప్పిన పాన్ కట్టు. చెప్పు సార్. కల్కత్తా ఏక్ పత్తా బగర్కత్తా. ఏమన్నావు? కల్కత్తా ఏక్ పత్తా బగర్కత్తా, సుఖకత్తా సోమ్ పిలాచి, పుదీనా బెల్గం పట్టచిట్ట కాశ్మీర కిమాం డబుల్ కత్త డబుల్ చున్న డబుల్ పోకల పైన చున్న కింద ఆకు మధ్యల సహా చెప్పాలి అన్న. హైదరాబాద్ లో మస్తు పాన్ కట్టే, కానీ దీని తల్లి నీ చేస్తుంటాను చూడలే. నీ పాన్ కట్టు నాతోను కాదే. లక్షణంగా ఉన్నాడు, చదువు తక్కువైనా గవర్నమెంట్ ఉద్యోగం, అమ్మాయికి ఏ లోటు ఉండదు. రమణా ఇలారా, ఈ ఫోటో చూడు. అప్పుడే నాకు పెళ్లి ఏంటమ్మా? అది నీకు కాదురా, కృష్ణకు వచ్చిన సంబంధం. ఓహో, కిట్టిగాడికా? ఫోటోలో అమ్మాయిలా ఉంటే నాకేమో అనుకున్నా. ఇంతకీ ఏ ఆఫీస్ లో గుమస్తా? లక్ష్మి, పనికిరాని వ్యధమని దీంట్లో జోక్యం కలుగు చేసుకోవద్దని చెప్పు. దానికి నచ్చాడా? అది నా కూతురు, అది నా చెల్లెలు. 13 ఏళ్ల వయసుకి అమ్మాయిలు ప్రేమలో పడుతున్నారు, అది కూడా ఎవరన్నా ప్రేమించిందేమో కనుక్కోవచ్చుగా. రమణ ఏంటా మాటలు, ప్రేమ దోమ అంటూ. దోమలకి తెరకట్టచ్చమ్మా, కానీ ప్రేమ కష్టం. లక్ష్మి, నా కూతురు పెళ్లి గురించి మాట్లాడే అర్హత వీడికి లేదు. నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడమను. చివరికి ఎటు వచ్చినా ఉద్యోగం దగ్గర ఆగేది, నేను వెళ్ళను. ఉద్యోగం పురుష లక్షణం, మగ పుట్టుకు పుట్టావుగా. ఉద్యోగం పురుష లక్షణమే గానీ పౌరుష లక్షణం మాత్రం కాదు. నాకు పౌరుషం పుట్టుకతోనే వచ్చింది, నేను వెంకట్రావు గారు అబ్బాయిని. లక్ష్మి, తండ్రి కొడుకుని భుజాల మీద మోసం పెంచుతాడు, ఎందుకో తెలుసా? అంకుల్ శరమామూలే, నాన్నకు బీపీ వచ్చి పడిపోయాడు, మీరు వెంటనే రండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చోండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. శ్రీన నమస్తే. మంచిగున్నా? మంచిగున్నా. అన్నా, రెండు తల్లి పొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్, తనినాదంతా. ఏయ్ ఎడరా అన్నా, తీసుకో. ఆమె దయ్యన్నా. డబ్బు ఎక్కడా వస్తుంది బాబుగారు? మీకు ఆ తోపు పట్టండి, డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూస్తాను.
చెట్టు సుదితో చంపుతాం. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిన్ పోసి మమ్మల్ని తగలబెట్టండి. మేనేజర్ గారు, అన్న 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు, కానీ లేకపోతే ఏమైపోయేదో. అసలు పెళ్లి జరిగేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. ఓ రావయ్య, రమణరా, కూర్చో. మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, ఇందాక కూడా ఫోన్ చేసి వచ్చేవా లేదా అని అడిగాడు. మరి నేను వస్తానుకున్నారా రాననుకున్నారా? అదేం ప్రశ్న? ఉద్యోగం కావాల్సింది నీకే కదా, ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్, పదే పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టుంటుంది. అదేమిటయ్యా, ఉద్యోగం కోసం వచ్చి అలా మాట్లాడతామేమిటి? అదంతే సార్, ఇంతకీ నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్ అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500. నేను మీ ప్రోడక్ట్ ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 650,000 మీకు వస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2500. అన్యాయం సార్, ఇదంతా ఎందుకు గాని? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షట్ అప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి, నా లాభంలో వాట అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15% అంతేగా. గెట్ అప్, గెట్ అప్, గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు, చాలా సిన్సియర్ గా చెప్పాను. కాదన్నారు, బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు, ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయ్యి ఉండేది కాదు. వస్తా. రమణ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెలగబెట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీస్, నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే, రా, మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే, వస్తా. సీరియస్నెస్ లేని లైఫ్ మీనింగ్ లెస్ రమణ, మా డాడీ అంతా చెప్పారు. ఏ జాబ్ చేసుకుంటే తప్ప? ఒకసారి ఆలోచించు. చిన్న పొదరింట్లో నేను నువ్వు ఉంటావట. ఆఫీస్ నుంచి ఈవినింగ్ నువ్వు ఇంటికి రాగానే నీ టీ ఇస్తాను. అప్పుడు నన్ను నీ ఒళ్ళోకి లాక్కొని ఇద్దరిని టీ సిప్ చేస్తూ నువ్వు నీ ఆఫీస్ కబుర్లు చెప్తూ ఉంటే వావ్ రమణ, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ డ్రీమ్. స్టాప్ ఇట్ వందన, ట్రాష్ మాట్లాడు. మధ్యతరగతి జీవితం నీకు అందమైన కళ అయితే నాకు పీడ కళ. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూపించే మధ్యతరగతి ఆప్యాయతలు అనురాగాలు నిజ జీవితంలో ఉంటాయనుకోవడం వెర్రితనం. సంపాదన ఉన్న కొడుకుని లేని కొడుకుని ఒకేలా చూడలేని తల్లి ప్రేమ ఈ మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటుంది. అసలేం తెలుసా నీకు? నెలాఖరంటే తెలుసా? అప్పంటే తెలుసా? వడ్డీ అంటే తెలుసా? పెద్దడి జీతం, బారేడు జీవితం, అలా రాజీపడి బతికే బతుకు నాకొద్దు. అంతెందుకు? మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడని నమ్మి నేను నిన్ను ప్రేమించలేదు. ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తాను, అంతవరకు నువ్వు వెయిట్ చేయి. లేదు ఆంధ్ర ఆడపిల్లలాగే నువ్వు కూడా మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ ఉరేసుకుంటానంది అంటూ 2 కన్నీటి బొట్లు రాల్చి ఏ మావనో బావనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కాదు, వాల్కెనో. హలో 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 హలో, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుణసు సీన్ గా డెన్ ఉందా? సీన్ అన్న. ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో 2 లెఫ్ట్. అమ్మకే అడ్రస్ లో రాస్తే వచ్చుగా. అది నీవు ఒరే మిమ్మల్ని, ఇంట్లో ఆడకపోతే గుండు సొని సీని గారి డెన్కి వెళ్ళి ఆడుకొని చావచ్చుగా. వాడిని చూసి నేర్చుకోరా. పోనే, వెళ్ళి ఆడుకుంట్రా. ఓకే. డెన్నంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా? వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా?
హీరో ఏంటి ఒక్కడే బైక్ తోసుకెళ్తున్నా? ఇదేమైనా కారా? నలుగురిని పెట్టి తోయించడానికి. బయలుదేరేటప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకర్లేదు. మతిమరుపు లేనోడు మేధావే కాడు. డెప్త్ని అర్థం చేసుకోరు. సర్లే బైక్ పక్కన పార్క్ చేసి కార్ ఎక్కు. ఎందుకు? పెట్రోల్ బంక్ దగ్గరేగా. నేను వెళ్తాలే. ఓకే బాయ్. ఏంటి నిజంగా వెళ్ళిపోతుంది ఏంటి? ఏయ్ వందనా ఆగో వందనా. ఏంటి బుద్ధి లేదా నీకు? అలా వెళ్ళిపోతావేంటి? పోనీ డిక్కీలో బాటిల్లో క్యాను పెట్టుంటా డ్రైవర్, వెళ్ళి తీసుకో. అదేంటి అప్పుడప్పుడు నీకు కూడా పెట్రోల్ అయిపోతుంటుందా? ఛీ నాకు కాదు మా కార్ కి. ఇది చూస్తే లీటర్ అంటుందేమో. ఆగాగు, నువ్విస్తే డెప్త్ ఉండదు. నేనిస్తానులే. పర్స్ ఎక్కడ మర్చిపోయినా? మర్చిపోలేదు, కార్లో పడిపోయింది. చూసేసినట్టుంది. ప్రెస్టీజ్ కి పోజులకి ఏం తక్కువ లేదు. వచ్చి కార్ ఎక్కు. ఇదిగో నీ పర్స్. ఓ థ్యాంక్ యూ. ఏంటి రాస్తున్నావు? రామకోట కాదు, నీ బాకీ 13,500 అయింది. ఓహో ఎప్పటికైనా నువ్వు నా దారికి వస్తావని తెలుసన్నా. క్యారెక్టర్ తెలిసినోని తమ్మి. ఏంటి మొత్తం ల్యాండ్ అంతా నీదేనంటున్నావు? నీ సొంతమైనట్టు? బస్సులో ఎవడ ముందు కర్చీఫ్ వేస్తే వాడిదే సీటు. అంత మాత్రాన సీటు వాడి సొంతమా? మంచి క్యారెక్టర్ ఉన్న మాట చెప్పావు. ఎటొచ్చి నా క్యారెక్టరే బ్యాడ్. కర్చీఫ్ వేసిన వాడిని నాలుగు తన్ని నేను కూర్చుంటాను. నాకు 40%, నువ్వు 60% తీసుకో. నీకు 40%? ఓట్లు ఖరీదు చేసే ల్యాండ్ నేను మేనేజ్ చేసుకుంటే నీకెందుకు వాటా ఇవ్వాలి? ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏ అనామకుడితోనో కేసు పెట్టిస్తాను. నిన్ను లోపలేస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్, నీ తాత సంపాదించింది కాదు. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు బయటికెళ్ళాలి కదా. నేను క్యారెక్టర్ నమ్ముకున్న వాణ్ణి, అదెప్పుడు నన్ను మోసం చేయదు. అర్థమైందిగా నా క్యారెక్టర్ ఏంటో. వీడే కాదు, నా మనుషులు ఇంకా నలుగురున్నారు నీ దగ్గర. ముందు వాళ్ళెవరో కనుక్కో. ఇప్పుడు నేను నీకు 30% మాత్రమే ఇస్తాను. కాగితాలు పంపించు. అది కాదు. వద్దు పిచ్చోళ్లాగా 60% పోగొట్టుకుని 30 తెచ్చుకున్నావు. టైం లేదు. నరరాజు నువ్వు ఆ శంభుగాడు మనిషివే కదా? నేను కాదన్నా. చెప్పు. ఏమండి ఇవాళ అమ్మాయి పుట్టినరోజు, ఆశీర్వదించండి. మర్చిపోయాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమ్మా ఈ రోజు ఇంట్లో ఉంటావా కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను నాన్న. అయితే ఆ వేషంలో నిద్రలేపు. అబ్బబ్బా మొదలటేరా సుప్రభాతం, మీకు వాడిని తిట్టంతా తెల్లారదండి. నువ్వు ఇలాగే వాడిని వెనకే చూస్తుండు, వాడి బతుకు తెల్లారుతుంది. మీరు మారు. అయ్యో హ్యాపీ బర్త్డే రా కిటీ. టైం కరెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెట్టు. నేను అన్ని వింటున్నానులే. మెలకుగా ఉంటే లేవచ్చు కదరా. లేచి ఏం చేయమంటావు? వెంకట్రావు గారితో క్లాస్ పీకించుకోమంటావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా కిటీ. థాంక్యూ.
ఈ డ్రెస్ లో చాలా బాగున్నారా. ఇంతకీ నీ బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నా? రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుని చెల్లెల దగ్గరే గిఫ్ట్ తీసుకుని అన్నయ్యవి. నువ్వు ఒక్కడివేరా, నీ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలి. నా లాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టమే. అవునవును, త్వరగా లేచి రెడీ అవ్వు, కాలేజ్ లో డ్రాప్ చేయాలి. ముందులే రే కిటి ఇటు రారా. ఏంట్రా, నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరిపిస్తా. అది నీకెలా తెలుసు? బుద్ధిమంతుడికి ఏమీ తెలియకపోవచ్చేవో గానీ బేవార్త గడికి అన్ని తెలుస్తాయి. అరగంటలో రెడీ అవుతా, ఆ అబ్బాయి వివరాలు ఏంటో చెప్పు. అలాగే. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు? వేణు ఉన్నాడండి. లేడు బాబు, ముంబై వెళ్ళాడు. వేణు గురించి రాలేదండి, అతని పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆ అమ్మా, సాయంత్రం బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయద్దు. ఒకవేళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేస్తే ఆఫీసు కాంటాక్ట్ చేయమని చెప్పు. అలాగేనండి. నమస్కారం అండి, నా పేరు రమణ అండి. మన అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చాడు, మీరు అలా కూర్చోండి. మాట్లాడి పంపించే. సార్, మీ వేణు మా చెల్లెల్ని ప్రేమించాడు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను. మీరు కాస్త కూర్చుంటే స్థిమితంగా మాట్లాడుకోవచ్చు. చూడు, నా పక్కన కూర్చునే వయసు అర్హత రెండూ నీకు లేవు. ఇక ప్రేమ విషయం అంటావా? డబ్బున్న ప్రతి కుర్రాడి వెనుక ఒక డబ్బు లేని ఆడపిల్ల రెడీగా ఉంటుంది, ఇది మామూలే. వెళ్ళు. అలా అనకండి సార్, మా చెల్లికి మా నాన్న జీతం ఎంతో కూడా తెలియదు సార్. అలాంటిది మీ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుని మీ అబ్బాయిని ప్రేమించింది అంటాం అన్యాయం సార్, ప్లీజ్ సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమస్తా. గుమాస్తానా? అవును, మా స్థితిగతులు మాకు బాగా తెలుసు, అది తెలుసుకునే వచ్చాను. మీ వాచ్మెన్కి ఇచ్చే జీతం కంటే మా నాన్న జీతం తక్కువే ఉండొచ్చు, అది తెలుసు. ఇద్దరు మనసులు కలిశాయని వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకున్న అన్నయ్యగా అడుగుతున్నాను. వాళ్ళ పెళ్లి జరిపించండి, కట్నం ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, ముందుగా పెళ్లి జరిపించండి. నీతో మాట్లాడిన ఈ సమయంలో కొన్ని లక్షలు సంపాదించేవాడిని, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళు. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిస్తే వేణు కూడా పుట్టుండేవాడు కాదేమో సార్. షట్ అప్. ఇంత డబ్బు నీ జీవితంలో నువ్వు చూసుండవు. ఈ 2 లక్షలు తీసుకుని ఏ గుమాస్తాకో ఇచ్చి నీ చెల్లెలు పెళ్లి చేయి. ఇది నీ మీద జాలితోనో భయంతోనో నేను ఇవ్వడం లేదు. నా కొడుకు నేలబారు మనుషులతో మాట్లాడినందుకు నష్టపరిహారంగా ఇస్తున్నాను. టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. మనిషి ముద్రించిన డబ్బు మరో మనిషికి చేరడం పెద్ద గొప్ప ఏం కాదు, జస్ట్ టైం రావాలి. చూడండి సార్, మేము ధనానికి బీద కావచ్చేమో గానీ గుణానికి మాత్రం కాదు, ఆత్మగౌరవానికి అంతకంటే కాదు. నేను తలుచుకున్నానంటే వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మిమ్మల్ని తలదన్నే సంబంధం తెచ్చి నా చెల్లికి పెళ్లి చేయకపోతే నేను దానన్నే వెంకటరమణ్ణే కాదు అని రొటీన్ గా ఆవేశపడతాను అనుకున్నారు కదూ. నో, నెవర్. నా డెప్త్ ఏంటో మీకు తెలీదు. ఐ లవ్ మనీ, ఐ లైక్ మనీ. బై ది బాయ్, మీ అబ్బాయి పెళ్లికి శుభలేఖలు పంపండి, వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తా. వస్తా. నీకంత లేదు పిన్ని, నీకు చెల్లెలు లాంటిది. ఒక్కసారి నా డైలాగ్ అనకుండా ఉన్నావంటరా? మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్, బ్రదర్ సెంటిమెంట్ ఫేస్. మీ చెల్లెని చూడు. పాపా పాపా, మా వాడిని నిన్ను ప్రేమిస్తున్నాను. చెల్లెమ్మ ఒట్టు ఈడన్నాడు. ఏరా, ఆడ కూతుర్ని రోడ్డు మీద తిరగనివ్వరా? ఆవిడ మీ కూతురా సార్. చంపేస్తా ఆవిడ నా చెల్లెలరా, కళ్ళు పీకేస్తా. వెళ్ళమ్మా. రేపుటాడా ఎక్కు. అనా, నీ కాలకాడ మన్ను తీసుకుని కళ్ళకద్దుకుంటున్నాడనా? ఒకే దెబ్బకి నీ భక్తుడైపోయాడనా? భక్తుడు కాదు, ఆడు చేతబడి చేస్తాడేమో. పిన్ని, చేతబడి అంటే భయం అన్నమాట. మన ఇద్దరి చేతిలో అయిపోయాడు ఆ గుండుసూదిగాడు. మీ ప్రేమ చాలా మంది తల్లిదండ్రులకి ఓ గుణపాఠం కావాలి.
అవును కిట్టి, దయచేసి వేణుని కలవడం మానే. అయినా కాలేజ్ ఇంకా ఒక్క వారమే కదా, అంతవరకు వేణుతో మాట్లాడడం కానీ ఫోన్ చేయడం కానీ చేయొద్దు. ఏంటనువనేది? అదంతే, వేణు మీదున్న ప్రేమలో పదోవంతు నమ్మకాన్ని నా మీద ఉంచు. ఏంట్రా మాట్లాడవు? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, చదువుకో. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్. వెంటనే పిల్లలు వచ్చేసాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏమయ్యా, దుఃఖలాగున్నా పని చేసుకోవచ్చు కదా. చచ్చా, ఇంగ్లీష్ ఆడుకునే పెద్ద స్టైల్ అయిపోయిందండి. ఐ హేట్ బెగ్గింగ్. మండా, నేను రా వచ్చేస్తుంది. నా పెళ్ళం పెళ్లి కదా, తీసుడా. కూర్చో. ఏంటి బాబా ఇది, ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి, చెప్పు. కూర్చో. ఏమండి మీరు కంగారు పడకండి, ఇదంతా సహజం. ఇలా దిగాల పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా, ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు. కాన్ఫిడెన్స్, నన్ను చూడు, ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా? ఎందుకు కనపడతావు, నీ పైసలు ఎత్త కదా. పిచ్చివాడ, ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి, ఇదంతా ఎందుకని తీదాతావు చెప్పు. నేను ఎత్తులు తాగుతా. సూపర్ టైటిల్ రీసెర్చ్ చేయించండి, మన కథకు పనికొస్తుంది. సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు. ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం, వాళ్ళని తర్వాత పకీర్లా తయారు చేయడం. స్టోరీ కంటే ముందు పార్టీని పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు. ఏమయ్యా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేదు, నా పెళ్ళం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా తీయబోతుండా. ఏమిటని పిలవరా? నువ్వు పిలవచ్చు కదా అమ్మా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. పిచ్చోండి పిచ్చోడే పిలవాలి, నువ్వే పిలువు. అరే ఎంటే, కుతూహలం పిలుస్తున్నాడు రా. ఎంతో జోకులు వద్దు పిన్ని. ఏం కావాలి బాబులు? 4 సంవత్సరాలు పట్రా. 4 చాలా, 40 దామంటావా? ఏ బిల్లు నువ్విస్తావా? ఏ మళ్ళీ పందెం కాస్తారా? ఓహో, టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయిందని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా? మేం తస్తే ఒప్పుకోం. ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే, అది సమోసాల మీద కాయాలి. అది ముక్కోణంగా ఎందుకుంటుంది అనేదే గాని ప్రశ్న. అమ్మా, అంత తేలికైన పందెం కాస్తారా? మరేంటో చెప్పమ్మా. జస్ట్ మినిట్ అమ్మా. ఈ సమోసాలన్నీ మీలో ఎవరైనా 1/2 గంటలో తినేయగలరా? నేను తింటాను. 1/2 గంటలో కాదు, 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తింటాను. 1 నిమిషంలో 1 కూడా లేకుండా తినగలవా? ఎస్. బెట్? బెట్. పందెం తెలుసుగా, ఓడితే నీ డ్యూటీ మాది, గెలిస్తే మీ బిల్లు నాది. మళ్ళీ పందెలా? ఎస్. 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తినేయాలి, అది పందెం. రెడీ, 1, 2, 3. ఏంటి? ఓకేనా? ఏంటి ఓకే? అయ్యో తింటానని నేను చెప్పాను. 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తింటానని పందెం కాశాను, అలాగే తిన్నాను. ఏంటి లెక్క? అది అంతేనా అయినా? 1 నిమిషంలో 1 సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు. టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి, కౌంట్ చేసుకుని ఆయన. అమ్మా, మళ్ళీ దెబ్బతిన్నాను. మరే 4 చికెన్ బిర్యానీనా? 4 తందూరీ చికెన్ కూడాను. మైండ్ బ్లోయింగ్ యార్. యా, ఎస్ ఎస్, యూఆర్ రైట్. డూ యూ నో, నేను ఒకసారి ముగ్గురిని, ఐ మీన్ 3 మెంబర్స్ ని అట్ ఎ టైం మేనేజ్ చేశాను. ఐ ఫౌండ్ ది జాబ్. వాట్స్ యువర్ నెక్స్ట్ వెంచర్? నెక్స్ట్ వెంచర్ ఇట్ ఇస్ నియర్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్. యా యా. నమస్తే మాస్టర్. ఏం పేరు? వెంకటేశ్వరరావు. తమరదండి? కామేశ్వరరావు. అరే తెలుగు వాళ్ళే అనమాట. అదేంటి సార్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. తెలుగోడు తెలుగోడు రాసుకుంటే అదేంటి, ఇంగ్లీష్ ముక్కలు రాలేంటారు చూసారా? అది మిమ్మల్ని చూసే కావచ్చు. మా ఇష్టం, మీరెవరు అడగటానికి? నిజమే అనుకోండి, తడుముకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ఎందుకు అని చెప్పి. హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇంతకీ ఇదేంటి? రియల్ ఎస్టేట్ బ్రోచర్స్. ఫ్లాట్లు అంతే లాభం ఏంటి? కమిషన్ వస్తుంది. ఎంత? 3-4 వేలు. అయితే నాకు ఇవ్వండి. ఇవిగో తీసుకోండి సార్. ఎకరానికి ఎన్ని గజాలు? 4,840. డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏమిటా మళ్ళీ వచ్చావు? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, దేవుడు దేహం నిండా రోగాలు పెట్టి భూమి మీదకి వదిలాడు. రాత్రి అయింది అనుకోండి, ఒకటే నొప్పి, గుండెల్లో దడ వణుకు, పిల్లి కూతలు. ఎరుక మాసం తిను, తగ్గిపోతుంది. తెల్లారేసరికి గుండెల్లో దడ. ఆపు, నొద్దురు. అలాగే ఉండు. ఈ మందులు వాడండి, పేరు తెలిసిన దెబ్బల్లా మీకే ఉందనుకుంటే మానండి, ముయండి. టెస్ట్ చేయలేదుగా? అది టెస్ట్ చేయడం కదా, కాసేపు మౌనంగా ఉండడానికి. వెళ్ళండి. తగ్గిపోతుందంటారా? తగ్గిపోతే పోతావు, దేశానికి నష్టం లేదు అంటున్నారు. మిమ్మల్ని కాదు, వెళ్ళండి. ఏమంటున్నాడు మావయ్య మీ సింగిల్ పేషెంట్? బుర్ర తినేశాడు రా. అమెరికా వెళ్ళమంటే విన్నావా? అనుభవించు. విదేశీ వ్యవహారాలు మనకి ఎందుకు కానీ, విషయం అంటూ చెప్పు. నేను డెప్త్ ఉన్న విషయాలు మాట్లాడడానికి వచ్చాను మావయ్య. నీకు సిటీ అవుట్స్కట్స్ లో స్థలం ఉంది కదా? ఉంది, 5 ఎకరాలు అనుకుంటా. బుద్ధి ఉందా నీకు అసలు? అదేంట్రా? లేకపోతే ఏంటి, 5 ఎకరాల స్థలాన్ని ఎవరన్నా ఊరికే వదిలేస్తారా? ఏం చేయమంటావు? నాకిచ్చేయి. నీకా? అవును, నాకే. దాన్ని ప్లాట్లుగా విడగొట్టి కోట్లు కోట్లు లాభం గడించి
వచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం. నాకెందుకురా షేరు? డెప్త్ లేని మాటలు మాట్లాడుకు, షేర్ తీసుకోవాల్సిందే. రేయ్, నువ్వు కోపం తెచ్చుకోరంటే ఓ మాట చెప్తాను. ఏంటి మావయ్య నువ్వు, నీ మీద నా కోపం ఏంటి? నేను మనసారా మాట్లాడేది నీతోనే, చెప్పు. మాఫియా జోక్యం ఉంటుందేమరా, నువ్వేమో కుర్రాడివి. మనలో పెరిగితనమే ఎదుటి వాళ్ళకి ధైర్యాన్నిస్తుంది. వాళ్ళని మనం భయపెట్టగలిగితే చాలు. నువ్వేం భయపడకు, నేను సాయంత్రం వస్తాను, డాక్యుమెంట్స్ రెడీగా ఉంచు. వస్తాను మావయ్య. ఏంటి మావా, ఇదేనా మన ల్యాండ్? జల్దీ కానిండ్రా. ఎవరు మీరు? ఈ ల్యాండ్ మాదే. ఈ జాగా నాదిరా, మర్యాదగా ఖాళీ చేయి. ఈ జాగా పూర్ణ నాదిపే, నువ్వేమని నడు. ఏం కొట్టిండనా, మనిషిని చూస్తే క్లాస్ లెక్క కొడుతుండు, కొట్టుడు చూస్తే మాస్ లెక్క మనోళ్ళని ఏం దన్నిండనా. కుండల్ని బలగొట్టినట్టు పలగొట్టిండనా మనోళ్ళ తలకాయల్ని. కాని దమాకున్న మనిషనా, గా పోరగాళ్ళను ఆడోళ్ళను ఏమనలేదనా, మంచి పవర్ ఉన్న మనిషనా అన్నా. నాకు బలి భయం వేసింది మావా. బల్లిని చూస్తేనే భయపడిదొస్తావు, ఇప్పుడు భయపడడంలో వింతే ఉంది. అదే నేనైతే రవణ గారిని కొడితే కొట్టారులే అని అక్కడే సెటిల్ అయ్యేవాడివి. అంటే అర్థం కానట్టు నటించొద్దమ్మా, సారా బట్టియేగా, దీని ముందు నీకన్నీ బలదురే. చదువుకున్న వాళ్ళ ఉన్నాం, హాయిగా ఉద్యోగం చేసుకోక. సారీ, మరోసారి ఈ మాట అన్న, విషయం ఏంటో చెప్పు. ఎవడో అండ చూసుకుని విర్రబీగడం హీరోయిజం కాదు. నీ వెనక ఎవరండుంది? పోలీసులు, కోర్టులు, ఉరిమి చూస్తే పారిపోయే నీలాంటి జనం. శంభు నీకు హెల్ప్ చేశాడు కదా అని వాడేవాడు. టైం వేస్ట్ చేయకు, వచ్చిన పని ఏంటో చెప్పు. నా స్థలం నీదన్నావు, వెరీ గుడ్. కానీ నిజానికి ఆ స్థలం నీది కాదు. ఆశ్చర్యపోతున్నావా? నాకన్నీ తెలుసు. నీది కాని స్థలంలో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నాది కాని స్థలంలో నేను బిజినెస్ చేస్తున్నా. మనిద్దరం ఒకటే, అందుకని మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే. ఎక్కడ నువ్వు ఉండేది? అక్కడ మాట్లాడుకుందామా? కాదు, తిరిగి అక్కడికే వెళ్ళమంటున్నా. పొద్దుపోయింది, వెళ్ళరా. విన్నంటావు. ఏ పని రెండోసారి చేయను, ఏ మాట రెండోసారి చెప్పను. లేడీ పిల్ల ఎదురొచ్చినా సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుంది.
అది పిరికితనం అనుకోవడం చాలా పొరపాటు. దేశంలో పిరికి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోరా. మామా, ఈ స్థలాన్ని ఎప్పుడు బాగా చేస్తావు, ఎప్పుడు అమ్ముతావు, నాకేం అర్థం కావట్లేదు మామా. నువ్వు మందు మానేసి మళ్ళీ మొదలెట్టేలోపు అంటే ఒక్క రోజులోనా? రమణ, అమ్మా నాన్న చెల్లెలు రాలేదే? వాళ్ళకి రావాలనే ఉంది, కానీ వెంకట్రావు గారే పండవలేదు. రండి మామయ్య. మీకు అసలు బుద్ధి ఉందా? మీతో పాటు నేను వచ్చేవాడిగా, వదిలేసి వస్తారా? ఊరుకోండి మామయ్య, నేను వస్తానంటే మీరేమన్నారు? మీరు వెళ్ళండి రా, నేను వస్తానులే అన్నారా? లేదు రావడం దారి మర్చిపోయినరా? ఏ స్థలం చూసి ఈ స్థలం లాగా ఉంది. చివరికి వందన గారు గుర్తుపెట్టి ఇటు వచ్చాను. రండి మామయ్య, కొబ్బరికాయ కొట్ట. అలాగే. ఇదేంటి రా, రెండు తెచ్చావు, మీరంతా కొట్టరా? నువ్వు వందన కొడితే చాలు. ఎందుకని రా, మీరు కొట్టకూడదా? పర్లేదు మాయా, మీరు కొట్టండి. ఎందుకంటుంటే హింసించక మామయ్య, డబ్బు లేవు, అర్థం చేసుకో, ముందు నువ్వు కొట్టు. రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. గుర్తుపట్టావా? నా పేరు రాజు. శంభు అన్న రైట్ హ్యాండ్ని పూర్ణాగాన్ని ఒక్క దెబ్బతో నిర్మించావు, కానీ ఆ రోజు నేను సేవ్ చేశాను కాబట్టి నీకు ప్రమాదం తప్పింది. ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ స్థలంలో కొంచెం స్థలం మాకిచ్చేయి. అన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు. నీకు మీ అన్నకి ప్రమాదం రాకుండా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరోసారి ఇక్కడ కనిపించావనుకో, తిరిగి వెళ్ళడానికి కాళ్ళు ఉండవు. వెళ్ళారు. వెళ్ళి ఆవేశం. ఎందుకు ఎందుకు గొడవలు చెప్పు. తెలిసి తెలిసి మా అన్నతో గొడవ పడకు. ఇలాంటి బిజినెస్ చేయడానికి గుండె నిండా దమ్ముండాలి. ఊరికే బిఏ ఎంఏ డిగ్రీలుంటే సరిపోదు. బిజినెస్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి రావటం కాదు, చావుకైనా సిద్ధపడాలి. సో మా అన్న చెప్పినట్టు విను. మీ అన్నకి నిన్ను, నీకు మీ అన్నని లేకుండా చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ అలా చేయడానికి నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ కాదు, మీ అన్న దగ్గర. ఒక్కసారి మా అన్న దగ్గరికి వస్తే నా మూడ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు కాదు, మా అన్న తడక ఏంటో తర్వాత చూపిస్తాను. నువ్వు చూపించేది. సారీ మామయ్య, వెదవ మూడంతా పాటు చేశాడు. అది కాదురా, వాడితో మనకెందుకు అని. మీరు ఊరుకోండి అంకుల్, మీకు తెలీదు, వీళ్ళంతా ఆపారు గాని లేకపోతే పారిపోయాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. నీకు ఆకలేసినప్పుడు ఇల్లు గుర్తుకొస్తుందా? కనీసం టీ తాగడానికి కూడా జేబులో డబ్బులు ఉండవు గానీ వ్యాపారం చేస్తావా? ప్లాట్ల వ్యాపారం అడుగుతోంది. నిన్నేరా, ఇన్నాడు నన్ను షాప్ పెట్టావు, ఇప్పుడు డాక్టర్ అంకుల్ని. ఇలా జీవితాంతా పెద్దవాడిని బాధ పెట్టాదని పని చిచ్చి. ఆగండి, ఇప్పుడు అంకుల్కి ఏమైందని? ఆయన హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. లైఫ్ లో రిస్క్ చేయాలి నాన్న, రిస్క్ చేయాలి. రిస్క్ చేయకపోతే బొజ్జ పెరుగుతుంది కానీ బుర్ర పెరగదు. ఇలా ఎదురు తిరిగి మాట్లాడడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. లంచాలు తీసుకోకుండా, ఒక్కరోజు కూడా ఆఫీస్కి సెలవు పెట్టకుండా ఓ మంచి గుమాస్త అనిపించుకోగలిగారు. కానీ పిల్లల మనస్తత్వాలు తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహించే ఓ మంచి తండ్రి అనిపించుకోగలిగారా? అందుకే మిమ్మల్ని పక్కన పెట్టి నా ఆలోచనని ఆచరణలో పెట్టాను. నాకేం కాదు నాన్న. ఈ సంగతి ఎవరికి కావాలి? రేపు నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వస్తే అది నా తరగతి చుట్టుకుంటుంది. లక్ష్మి, మీ డాక్టర్ నాకు ఫోన్ చేసి మీరు చేసే వ్యాపారంలో నాకేం సంబంధం లేదని చెప్పు. ప్రతి తండ్రి మీలా ఆలోచిస్తే ఇంకా మన దేశం బానిసగానే ఉండేది. మారండి నాన్న, ఎదగండి, బీ పాజిటివ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్పాట్. వావ్ ఏంటి, మ్యావ్ లాగా. అసలు ఈ సిటీ గర్ల్స్ తో వచ్చిన చిక్కే ఇది. నమస్తే రమణ బాబు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను రామచంద్రం. బిజినెస్ ఎలా ఉంది? ఏదో మీ దయ వల్ల బాగానే ఉంది. నా దయ కాదు, మీ కృషి. రెండు ఫ్రూట్ మేళ పంపించు. అలాగే, ఇప్పుడే పంపిస్తాను. అతనికి ముందే తెలుసా? మా కాలనీలోనే బండి మీద పళ్ళు అమ్ముకునేవాడు. నా సలహా మీదే ఊరి చివరిలో ఈ స్టాల్ పెట్టాడు. ఇక పనిలేని ప్రేమికులంతా ఇక్కడ క్యూ కట్టారు. వాళ్ళు వేస్ట్ చేసే టైం కంటే తక్కువ ఖరీదు పెట్టమన్నాను. అంతే, రామచంద్రం లక్షాధికారి అయిపోయాడు. వెరీ గుడ్ రమణ. నేను ఒకటి అడగనా? ఏంటి? డెప్త్? అవును, ప్రేమని ప్రేమికుల్ని నువ్వెందుకంత తెలియచేసి మాట్లాడతావు? చూసావుగా, వాళ్ళంతా బిజీగా ప్రేమించుకుంటున్నారు, పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయారు. ఏదైనా జరగరాంది జరిగితే. వావ్, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి! దీన్నే ఫ్రూట్ మేళ అంటారు. దీని ఖరీదు 150. ఇది వీళ్ళకి పెద్ద లెక్కేం కాదనుకో. బాబు, ఇక వదిలే.
సరే అలాగే. రామచంద్రం బిల్ పట్రా. భలేవారు సార్, మాకెంత పడుతుందో మీకు తెలుసు కదా, దీనికి బిల్ ఏమిటి సార్? వెరీ గుడ్ వందన, ఓ 20. మామూలుగా అవును, 150 బిల్లుకి 20. మరి ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూసుకున్నందుకు, థ్యాంక్ యూ మేడం, భుజాల మీద వాలినందుకు బ్యాలెన్స్ 130. కమాన్ పద. ఏ రౌడీ, భలే ముద్దొస్తున్నావురా. నిజంగా? నీ గురించి డాడీతో అంతా చెప్పాను. ఓకే వందన. ఏంటి డాడీ? ఓ డాడీ, నేను చెప్పానే రమణ అని. ఇద్దరు నమస్కారం అండి. వెళ్ళనివ్వమ్మా, అంత సహనం లేనివాడు జీవితంలో పైకి ఎలా వస్తాడు? చూడండి సార్, మీ అమ్మాయి నాకిచ్చి చేస్తారా అని ముష్టెత్తుకోవడానికి రాలేదు. మరి మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకుంటావు బాబు అని అడిగితే సమాధానం చెప్పడానికి వచ్చాను. నేనెలా అడుగుతాననుకున్నావు? నేను ప్రేమ కోసం గింజుకు చచ్చేవాడిని కాదు సార్, ప్రేమ కోసమే బతికేవాణ్ణి. మీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలో తెలిసిన వాణ్ణి. అది నిన్ను పెళ్లి చేసుకున్నాక ఏం పెడతావు గడ్డి? చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. నాకు వదిలేండి సార్, కష్టం ఏంటో తెలియజేస్తాను. భయపడకండి సార్, కష్టాలు కన్నీళ్లు తెలియకపోతే ఆనందం విలువేంటో తెలియదు. చూడండి సార్, మీ అమ్మాయిని మీరు 22 సంవత్సరాలు పెంచారు, మిగిలిన 78 సంవత్సరాలు నాతో కలిసి జీవించాలి. అంటే వందన బాధ్యత మీ మీద కంటే నా మీదే ఎక్కువ ఉంది, కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే? సంవత్సరం తిరిగేసరికి తాత అవుతారు. వస్తాను. ఇది చదివి కాస్త అడ్రస్ చెబుదు. ఇది చెప్పరా. ఎందుకు బాబాబు చదివి చెబుదు? రామా అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. ఇది పంజాకోట దగ్గర. నీకు ఇంగ్లీష్ చదవటం రాదా? వచ్చు, కానీ ఇంగ్లీష్ అంటే నాకు చిరాకు. ఎందుకను? సండే మండే ట్యూస్డే అంటారు, తెలుగులో డే అంటే రోజు. మరి ఆది రోజు సోమరోజు అనకుండా ఆదివారం సోమవారం ఎందుకు అంటున్నారు? బొత్తిగా నిలకడలే లాంగ్వేజ్ అయ్యా, అందుకే నాకు చిరాకు. ఓహో నిజమేరావు, నువ్వు ఊరుకోపిని ఆడికి సపోర్ట్ ఇస్తే నువ్వు ఇంకో హోటల్లో సప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏం కావాలి? గొడ్ల గోబులా సూపేంటి? ఆర్డర్ చెప్పు. రే విన్సెంట్, ఫినిష్ ఉందరా? మరి అదే, హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టడం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తానంటరా? అయినా ఫినిష్ దేనికి రమ్మా? చెప్పింది చేయరా, నువ్వు వెళ్ళి ఆ గుండుసూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు. నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను, నువ్వు వాడిని అక్కడే కూర్చు. వెళ్ళు. అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు, సిగరెట్ కాలుస్తూ. ఆడి పేరేంటి? ఎందుకు డబ్బే అప్పించుకున్నాడా? పేరు కూడా తెలియకుండా డబ్బేలా ఇచ్చావు బాబు. టాపిక్ మార్చకు, ఆడి పేరేంటి? ఆడసలే డేంజర్ మనిషి, వాడితో పెట్టుకోకు. టీ కావాలా? వాడి పేరేంటి? కుతూహలం. నీ గురించి ఎంటీ గాని ఎంక్వైరీ చేస్తున్నాడు. చేయనీరామ్మ, ఆడెప్పుడు తినగా సమాధానం చెప్పాడు కనుక అంతే అంటావు? అంతే. అబ్బా ఇప్పుడు చూడు. అంత నవ్వుతున్నాడేంట్రా వీడు? అరే అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మన గుచ్చుకుంటున్నట్టుందేంట్రా? నాకేం గుచ్చుకున్నట్లేదే. మన గుచ్చుకోవడం అంటే నీకు కదలేవయా? నాకు అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది. అన్నా ఒకవేళ వాడు బొమ్మను గొంతు విసిగి చంపేస్తే
బొమ్మను ఎగరేరా. భలే ఐడియా రా మామ. ఒరేయ్ సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా చూడు. నాకేదో టెన్షన్ టెన్షన్ గా ఉందిరా, వెళ్దాం పద. నేను చేతపోయంటే కాదంటివే పద. హాయ్ వేణు. ఏంటి ఇంకేమైనా డబ్బు కావాలా? కావాలి. ఏంటి ఏమైనా తీసుకుంటావా? కాస్త విషయం అలాగే తెప్పిస్తా. ఆడపిల్లలు ఇలా మాట్లాడితే బాగుంటుంది కానీ మగాడివి. చెల్లెలు ప్రేమనం కూడా మగాడి లక్షణమా? నీకు బ్రోకర్ పెద్ద తేడా లేదు. వెరీ గుడ్, అలా ఎదురు తిరుగు. చెప్పు ఎందుకు వచ్చావు? మా పిచ్చి తన అన్నయ్య ఒక హీరో అని నమ్ముతుంటే నిజమనుకున్నాను. ఓకే నేను మోసగాడిని, మరి నీ ప్రేమ ఏమైంది? ఒక్కసారైనా ఫోన్ చేసావా? తను చేసిందా? నేను ఎదురొస్తుంటే తప్పించుకు తిరిగింది. అది నా చెల్లెలు, మాట మీద నిలబడింది. ఇవన్నీ ఎందుకు? దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏం పర్వాలేదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకు భయంగా ఉందండి మా నాన్న. నువ్వు భయపడకు, ఒకే ఒక సంవత్సరం అన్ని సర్దుకుంటాయి, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఆఫీస్ సెలవు ఇచ్చావా? కృష్ణేది. ఎందుకు? గుడికి తీసుకెళ్ళడానికి. గుడికా? ఈ టైంలో గుడి ఏంట్రా? గుడికి టైమింగ్స్ ఏంటమ్మా? అది ఎగ్జామ్స్ లో పాస్ అయింది కదా, అలాగే జీవితంలో కూడా పాస్ అవ్వాలని స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకెళ్తున్నాను. తన రూమ్ లో ఉన్నట్టు ఉంది, వెళ్ళి చూడు. ఓకేమా. నాన్నకోసారి నమస్కారం చేసుకో, లేదంటే డెప్త్ ఉండదు. సారీ నాన్న. ఏంట్రా ఇదంతా? ఏం లేదురా అమ్మా. ఏంట్రా? ఓసారి ఇలా రామ్మా. మళ్ళీ ఏంట్రా? నువ్వు ఎదురామ్మా. ఎప్పుడు లేని కొత్తగా ఇదేంటి? రామ్మా చెప్తాను. రండి. హాయ్ కిటి. నీకు అభ్యంతరం లేకపోతే వదిన. అభ్యంతరం అయితే వందనే. హాయ్ కృష్ణ. హాయ్ అమ్మయ్యా. అభ్యంతరం లేనట్టుగా పదండి. పూజారి గారు నేను ఇచ్చిన తాళిబడి తీసుకొచ్చారా? మర్చిపోయి వచ్చారా? ఏమిటయ్యా అపశకున మాటలు, ముహూర్తం దాటిపోతుంది, తొందరగా రండి. వందన అంతా రెడీనా? రై సిగ్గులేదా నీకు? ఎవరితో చెప్పకుండా నీకు పెళ్ళేంట్రా? అందరూ ఊహించి చేయడం వీడికి బొత్తిగా అలవాట్లేదురా కిటి. తర్వాత ఆశపడదు గాని కమాన్ ముందు నడు, ముహూర్తం దాటిపోతుంది. పదంట్రా. మంగళసూత్రం కట్టునాయనా? దండలు మార్చుకోండి. ఏంట్రా ఏంట్రా నువ్వు? సారీ రా. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య కాదు బేవర్స్ అంటారు. ఇన్సెంట్ తెచ్చావా? తెచ్చాను మావా. ఇది వేణు, ప్రేమ నమ్ముకున్నానన్న. లేదయ్యా నమ్మాను, నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేదు. ఇదిగో 2 లక్షలు, ఇది తీసుకుని మీ ఇద్దరు ఎటైనా వెళ్ళి ఆనందంగా ఉండండి. మీ అమ్మ నాన్న ఏదో ఒక రోజు పిలుస్తారు, లేదా అక్కడే హాయిగా సెటిల్ అవ్వండి. థ్యాంక్ యూ బావా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మా ఎదురా అడుగుతున్నది నిన్నేరా? కిట్టి ఏది? ఉదయం అనగా వెళ్ళారు, ఇప్పుడు దాకా ఆ షికారులు ఏంట్రా? కనీసం ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చుగా. ఎక్కడికి వెళ్లేదమ్మా, దాని ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, ఒక గంటలో పంపిస్తా అన్నారు. అయినా దాన్ని అలాగ ఒంటరిగా వదిలేసి రాకపోతే నీతో పాటు తీసుకురావచ్చు కదరా. ఏంటమ్మా ఇది, రేపు పెళ్లి అత్తగారింటికి వెళ్ళినా ఇలాగే కంగారు పడతారా? అప్పుడెందుకు కంగారు పడతాం, ఆనందపడతాం. ఇప్పుడు అలాగే ఆనందపడండి. ఏంట్రా నువ్వనేది? నాన్న, కృష్ణ వేణు అనే తన క్లాస్మేట్ ని ప్రేమించింది. బాగా స్థితిపరులు, సాంప్రదాయమైన కుటుంబం కూడా. వేణుకు కూడా కృష్ణ అంటే ప్రాణం, అందుకే వాళ్ళిద్దరికి ఈరోజు గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాను నాన్న.
నుంచి ఇంటి ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. నువ్వు చచ్చావనుకుంటాను. పోరా పోరా. ఎంత పని చేసావురా మాతో ఒక్క మాట చెప్పుంటే. ఏం చేసేవారమ్మా, పెళ్లి చేసేవారా? చెప్పిన మరుసటి రోజే దాని కాలేజీ మనిపించేసి ఏ గుమాస్తాకు వచ్చి పెళ్లి చేసేవారు. నోరు మొయ్యరా, పిల్లలు బాగోగులు మాకంటే నీకెక్కువ తెలుసా? తెలుసమ్మా, నాన్న కుదిర్చిన సంబంధమే చేస్తే ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చే పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని కలిపి అందిన చోటల అప్పులు చేసి దాన్ని పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకునేవారు. కానీ అది భారం దించుకోవడం కాదమ్మా, పెంచుకోవడమే. పోనీ అదేమైనా సుఖపడుతుందా అంటే అదీ లేదు. మీ బలవంతం పైన అది పెళ్లి చేసుకున్న బతుకులు రాజీపడి 20 ఏళ్లకి 60 ఏళ్ల దానిలా తయారై. అందులో ఉన్న ఆనందం నీకేం తెలుసురా? అది ఆనందం కాదమ్మా, మన బతుకులింతి అన్న నిర్లిప్తత. నలుగురు లేచిపోయింది అనుకున్న మన కిట్టి రేపో మాపో ఇక్కడికొస్తే దాన్ని చూసి అందరూ మహాలక్ష్మి అంటారు. అనవసరంగా బాధపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి నాన్న. నన్ను క్షమించండి నాన్న, మీ బాధ నాకు తెలుసు. కొంతకాలం ఓపిక పట్టండి, అన్ని సర్దుకుంటాయి. అమ్మా నా మీద నమ్మకం ఉంచమ్మా. రమణ మాకు సాయం చేయరా. నీ చెల్లెమో తన ఇష్టమైన వాడిని ప్రేమించింది. తల్లిదండ్రులు బతుకున్నారే, వాళ్ళకు ఒక మాట చెప్పాలన్న జ్ఞానం కూడా లేకుండా దాని పెళ్లి చూసేసావు. ఇంకెందుకు మేము బతుకుంటాం? మాకెందుకు ఇష్టమరా? చచ్చిపోతాం. మీరు తలదించుకునే పని నేనేం చేయలేదు నాన్న. అనవసరంగా నేను పొరపాటు చేశానా అనే భావన నాలో రానివ్వకండి. అది మీలోనే ఉంచుకోండి. ఇప్పటికి 76 సార్లు చెప్పాను ఒప్పుకోను. చెత్త ఎక్కడికి ఉన్నావురా? టాపిక్ మార్చుకు, ముందు సంగతి చూడు. ఎక్కడ చూసుకునేది? ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చగాళ్ళు, తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళం చేయగలను. గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను. రే నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. రే ఆ రోజు చూసినమైన చెల్లెలు కాదురా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో ఆలోచిస్తాను. ఏంది బే ఆలోచించేది? వాళ్ళని రాజీకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా? అంటే నేను చచ్చిపోవాలనే కానీ ఉద్దేశం? సారీ బాబు, 10 వేలిస్తే బొమ్మ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. చేతబడి చేయుగా. చేయను. మేనేజర్ 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 కమ్ ఆన్ మనీ. ఈ 10 వేలు తీసుకో, బొమ్మ ఇచ్చే, సూది కూడా ఇచ్చే. ఊరికే సూదట్టుకొని సుమోలో తిరగడం కాదు, బుర్రలో కాస్త గుంజుండాలా. 10 వేలు తగలేసి బొమ్మ కొనుక్కున్నావు, 10 రూపాయలు ఇట్టి ఇంకో బొమ్మ కొనుక్కోలేడా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకన్నా అమెరికా రోమియో నయం. అచ్చా, ఫారిన్ మ్యాచ్ కాదనందుకు నన్ను అనాలి. నేను అదే అనుకుంటున్నాను. ఇంకోసారి చెల్లి పెళ్లి చేసావు, లక్షలు సంపాదించావు, అలా సిగరెట్లు తాగుతూ కూర్చోకపోతే మన పెళ్లి గురించి ఆలోచించచ్చు. అమెరికా వాణ్ణి చేసుకుంటానన్నావుగా, నా వల్ల కాదు. వెళ్ళు. సర్లే నేను వెళ్తాను. ఎక్కడికి? అమెరికా అల్లుడితో షికార్లకా? అవును. ఏ ఆహా, వెళ్తే వెళ్లే గానీ బిల్ క్లింటన్ అడిగినని చెప్పు. 5 నిమిషాల్లో మళ్ళీ నా దగ్గరికి పంపిస్తాడు నేను. కుళ్ళు చోకులేకు, నాకు పరమ చిరాకు, కూల్ గా ఆలోచించు. ఏ వందన, నిజంగానే నేను వదిలి నేను 5 నిమిషాలు కూడా ఉండలేను. ఇండియా మీద ఒట్టు, ప్లీజ్ నా మాట విను. వందన 100 సార్లు చెప్పదు. ఏ వందన, ఏదో సరదాకి ఈ వెంచర్ పూర్తి కానీ ప్లీజ్. సారీ బాయ్. రోజు
రోజుకు 3 టాబ్లెట్లు వేసుకోవయ్యా, నీ రోగం కుదిరిపోతుంది. ఏ మాత్రలు ఇస్తున్నావు రే? ఇవి ఆడవాళ్ళకి ఇచ్చే మాత్రలు రా. లేడీ స్పెషల్ ఎక్కడ రాసిందండి? గర్భ నిరోధక మాత్రలు. హలో మై డియర్ మామయ్య గారు, ఏంటి వాడి మీద కేకలేస్తున్నారు? వీడి సంగతి తెలిసిందే కదా. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఇక మీద నా బాధ అని పారా హుషార్. ఏమైందిరా? గుడ్ న్యూస్ చెప్తాను, పదండి. ఇదిగో మావయ్య నీ వాట. ఇప్పుడు ఇవన్నీ దూరా? ఇప్పుడు నీకు ఇవ్వట్లేదు. సిటీ మధ్యలో న్యూ కాన్సెప్ట్ ఒక వెంచర్ చేయబోతున్నాను, అందుకు దీన్ని వాడుతున్నాను. ఈసారి కంపల్సరీగా నీ వాట నీకు ఇచ్చేస్తాను. ఓకే, నోరు పోయినా కొడకుక్క. ఫస్ట్ వెంచర్ కే భయపచ్చని ఫైట్ జరిగింది, దీనికి కూడా నాకేదో భయంగా ఉందరా? భయపడుతూ కూర్చుంటే మీ పేషెంట్లు కూడా భయపడతారు. నా కెరీర్ కావడానికి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. భయపడకు మావయ్య, నాకేమీ కాదు. నా డెత్ మీద నమ్మకం ఉంచు. బయట చాలా మంది పేషెంట్లు ఉన్నట్టున్నారు, వస్తా. మావా నువ్వు ఇట్లాగే 300 ఫ్లాట్లు 600 అపార్ట్మెంట్లుగా ఎదగాలి మావా. బెస్ట్ ఆఫ్ లక్ మావా. లేకపోతే ఆంటీని చూసే అదృష్టం ఇప్పట్లో వచ్చేదా? అంతందంగా ఉంటుందా? హలో, అలాగా నేను వస్తున్నాను. త్వరగా తెల్లారేలోపు గోడ కట్టేయాలి. ఎవర్రా నువ్వు? ఏంట్రా ఇదంతా? చెమ్మన్న చెప్పాడు. ఎవర్రా అన్నా? ఎవరికి రా అన్నా? అడుగు ముందుకేస్తే పునాదుల్లో పాతేస్తాను. పౌరుషం. అందరూ ఇలా ఎదురు తిరిగితే మాకు పుట్టేది? మీలాంటి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా మే ఉండాలి, కానీ మీలాంటి వారి వల్ల మాకు అన్యాయం జరిగితే? రాత్రులు ఎలకల బాధ భరించలేక పిల్లుల్ని పెంచుతారు, కానీ అదే పిల్లి పొద్దున్నే ఎదురొస్తే అప్పసెకును అంటారు. అన్నీ మీరే. ఇప్పటికే నువ్వు నా దగ్గర చాలా అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఇగో చూడు, ఆ స్థలాన్ని నువ్వు కొన్న తర్వాత మళ్ళీ నేను కొన్నట్టు పేపర్స్. నీ బాబు అదే మీ నాన్న రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా కదా, ఆయనే ఇది నా పేరు రిజిస్టర్ చేయించాడు. వెళ్ళి ఆయనే అడుగు. చూడు శంభు, ఈ కాగితాలకు భయపడే పిరికిపాడు కాడి రమణ. నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడేలా చేసి నా డెప్త్ ఏంటో చూపిస్తా. వస్తా. నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయగలిగింది? బాగున్నారా? సీనన్నా, కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్న, ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకు నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్నా. ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేయమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా అన్నా. ఏంటన్నా ఇది? 10,000 కావాలరా. నానా ఎక్స్కర్షన్ వెళ్ళాలి, 10,000 ఉంటే ఇవ్వు. అమ్మని అడుగుతే ఒకట్లా చెప్పు. ఏమే అమరావతి బాబు, ఎక్స్కర్షన్ ఎలా అంటే 10,000 అంటే ఓ 15,000 ఇచ్చి పంపించు. వెళ్ళు అన్నా. అన్నా ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 తప్పి. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళ పిచ్చుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలేదు, మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం గా ఉందిరా. అలాగా అన్నా. అన్నా నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదా అన్నా. అన్నా ఇదిగో 9,000. ఏంటి? 1,000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా.
వాళ్ళు మన సైడ్ లో పోటీ పెట్టారన్నా, రాత్రి మన వాచ్ మీద కొట్టారన్నా. నువ్వు చూసావా? చూశానన్నా. రాజు రెడీగా ఉండమని. సరే అన్నా. నువ్వు నా కీపుని, మంచానికే పరిమితం. కీప్ సైలెంట్. ఏరారికి అమ్మ కొంట్లో బాగాలేదన్నావు, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందన్నా. ముందు పూర్ణగారి సంగతి చూడన్నా. అమ్మ ముఖ్యం రా. హలో హలో పూర్ణ, నేను శంభుని. హలో పూర్ణనా? చెప్పు. చెప్పేదేంటి నకరాలా? మా స్థలంలో నీ కబ్జాయంట్రా, ఆ బోర్డు ఎందుకు పెట్టావో కనుక్కోమంటున్నాడు రా అన్న. ఏం బోర్డు పెట్టమేంటి? ఎక్కువగా మాట్లాడితే తలకాయలు లేచిపోతాయి. తలకాయలు లేచిపోతాయంట. చూడు పూర్ణ, నీ నక్క జిత్తులు నా దగ్గర సాగవు. అనవసరంగా గొడవలు ఎందుకు పెట్టుకుంటావు? ముందు బోర్డు తీసేయి. ఆ బోర్డు సంగతి నాకు తెలియదు. అనవసరంగా ఫోన్ చేసి రెచ్చగొట్టావు, అనుభవిస్తావు. ఇప్పుడు చెప్తున్నా విను, ఆ బోర్డు పెట్టింది నేను కాదు. ఫోన్ పెట్టేసి నీ కీప్టర్లో పేలు చూసుకోరా. దీని తల్లో పేలున్నట్టు వాడికి ఎలా తెలుసు? ఫోన్ మోగుతుంది, ఎత్తొచ్చు కదండి. హలో అమ్మా, నేనమ్మా కృష్ణవేణి. అమ్మా కృష్ణ, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావమ్మా? నన్ను అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారమ్మా, నన్ను బాగానే చూసుకుంటున్నారు. అన్నయ్యడి? వాడు చాలా బిజీ అయిపోయాడమ్మా, ఎప్పుడో రాత్రికి వస్తున్నాడు. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, పక్కనే. అమ్మా కృష్ణ, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు ఏమైందమ్మా, నేనంతా బాగా చూసుకుంటున్నావా? ఎప్పుడు వస్తున్నావు తల్లి? రెండు రోజుల్లో వస్తున్నావు నాన్న. అమ్మా, అన్నయ్య వస్తే ఎల్లుండి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. పెళ్ళయ్యాక నువ్వు ఎంత మారిపోయావు కృష్ణ. ఏనాడైనా వాడిని అన్నయ్య అని పిలిచావా? ఈ మాట వింటే అన్నయ్య ఎంత సంతోషిస్తాడో, వాడి ఆనందానికి హద్దులుండవు. అల్లుడు గారిని అడిగాను చెప్పమ్మా. నేను కూడా అది ఫోన్ పెట్టి అరగంట అయింది. ఏంటి అమ్మగారి మొహం వెలిగిపోతుంది? ఎంతకాలం అవుతుందండి మన కృష్ణ గొంతు విని, ఎన్నాళ్ళు అవుతుందండి మీ మొహంలో సంతోషం చూసి. ఏమైందమ్మా? మన కిట్టి ఫోన్ చేసిందిరా. అలాగా? తను ఎల్లుండి వస్తుందంట, నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. అది వస్తుంటే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? రమణ. ఏనన్నా? ఏం లేదు, వెళ్ళు. వెంకట్రావు గారంటే వెంకట్రావు గారిలాగే ఉండాలి నాన్న. మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు తెలుసు. థ్యాంక్ యూ నాన్న. సీనన్నా, సీనన్నా. రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. రానా, కూర్చోనా. అన్నా, నన్నా. అవునన్నా, కూర్చోనా. రమణ, సూదులు పోయాయి, సుమోలు పోయాయి, రౌడీని కాలేకపోయాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది, కానీ ప్రాణభయంతో మాత్రం వణికిపోతున్నాను. నిన్న బొమ్మ నుంచి కాపాడు తమ్ముడు. ఇది చేతపడనుకున్నావన్నా? వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం. చూసావా, ఇప్పుడేమన్నాయిందా? అంతా నీ భ్రమన్నా. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. టార్జాన్, అన్న పరిస్థితి బాగాలేదు కదా, నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా. వద్దన్నా, అన్నకు బళ్ళున్నా లేకపోయినా చచ్చేంతవరకు అన్న డ్రైవర్నే. అన్నా, అక్కడ బోర్డు పెట్టినోడు ఎవడో కానీ నా పవరు మీకు చూపించడానికే బోర్డు పెట్టాడు. వెళ్ళిపోండి. పూర్ణ,
మొన్నటి వరకు అన్న దగ్గర కుక్కలా పనిచేసావు, ఆ మాత్రం విశ్వాసం లేదురా నీకు? నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు, నిన్ను ఇక్కడికిక్కడే పాతేయగలను, కానీ నువ్వు కాదురా నా టార్గెట్. పెట్టావు నిన్ను క్షమించరా. లీడరా క్యారెక్టర్. హలో, నేను రమణి. బాగా షాక్ తిన్నట్టున్నా, నీకింకో షాక్ ఇస్తున్నాను. ఆ బోర్డు నాటింది నేనే, నా చేతికి మట్టి అంటుకుండానే ఇంత చేశాను. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే నా చేతికి మట్టి అంటించుకోవాల్సి వస్తుంది. ఏం జరిగింది? ఏదో బాబు, మా సంతోషం కొద్దీ సంతాన ప్రాప్తి వస్తూ వచ్చే ఏడాది మాతో ఆడుకోవడానికి ఒక బుల్లి కృష్ణను కనిచ్చారనుకోండి, మాకు బ్రహ్మాండమైన కాక్షం. దయచేసి వాళ్ళని ఆపమని చెప్పు. మాకేం తెలీదు, ఇలాగే మీ కొడుకుని మా అన్న కాళ్ళ మీద పడమని చెప్పు. చూసావుగా, ఇది శాంపిల్ మాత్రమే, రెచ్చిపోతే మైండ్ ఇట్. నామే చూపించంటారా మీ ప్రతాపం? పెరికి సన్నాసులారా, చెప్పినట్టు పూర్ణ గారికి శంభుకి ఫోన్ చేయి, వాళ్ళిద్దరిని పాత బ్రిడ్జ్ దగ్గరికి రమ్మని చెప్పు. నువ్వెలా మేనేజ్ చేస్తావో నాకు అనవసరం. వేద వేషాలు వేసావనుకో, నువ్వు ఉండవు. నీ రివాల్వర్తోనే నీ ప్రాణాలు గాల్లో కలుపుతాను. పూర్ణ. హలో పూర్ణ. ఎవరో? నేను రాజుని. చెప్ప. అన్న నీతో మాట్లాడాలంట. ఈ రాత్రి 11:00 పాత బ్రిడ్జి దగ్గర కలుసుకుందాం అన్నాడు. చూడు పూర్ణ, నన్ను నమ్ము. రిక్కీగాడు పోయిన దగ్గర నుంచి అన్న బాగా అప్సెట్ అయిపోయాడు, నిన్ను కలవాలనుకుంటున్నాడు. ఎక్కడన్నా? పాత బ్రిడ్జి దగ్గర 11:00. తేడా జరిగిందో? జరగదు, ఉంటాను. ఓకే. హలో అన్నా, నేను రాజుని. పూర్ణగాడు కాంప్రమైజ్కి రాత్రి 11:00
ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర రమ్మన్నాడు. వాడిని నమ్మొచ్చుంటావా? నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నానా. ఓకే, నేను పూర్ణాన్ని. రాత్రి 11 గంటలకి బ్రిడ్జ్ దగ్గర. అలాగే, వస్తాను. ఇక్కడ రెడీ, మా వాణ్ణి పంపిస్తున్నాను, మీ వాణ్ణి పంపించు. ప్లానంతా వీడిదేనా? ఇవిగోరా బుల్లెట్స్, ఇంకా ఏం సాధిద్దామని? వాళ్ళని చంపి నేనేదో డౌన్ అవుదామని కాదు.
వాళ్ళు నాకు అన్యాయం చేయాలని చూశారు, అనవసరంగా చచ్చారు. వద్దురా, వద్దు. చాలా సంతోషంగా రమణ, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. తల్లిదండ్రుల ఇష్టాన్ని పిల్లలపై రుద్దకూడదని నిరూపించావు. ఇక నుంచి వెంకట్రావు కొడుకు రమణ కాదు, రమణ ఫాదర్ వెంకట్రావు. కానీ రమణ మావయ్య ఈ రాజశేఖరం, అది గుర్తుపెట్టుకోండి బావగారు. అరే ఏందిరా, గృహప్రవేశానికని పిలిచారు, ఎవడో ఒక్కళ్ళేడు ఇక్కడ. కిందన్నారేమో అన్న. ఇక నుంచైనా గుండు సూదుకున్నా ఏదో మానేసి మా వాళ్ళలాగా ఓ మంచి వ్యాపారం చేసి పైకిరా.